హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ విజయవాడ ట్రక్ లాగ్స్ ఈరోజైతే ఇదిగో మన వజ్ర గ్రౌండ్స్కి వచ్చాము ఇక్కడ ఏంటంటే అండర్ వాటర్ ఫిష్ టన్నల్ అనేది ఎగ్జిబిషన్ ఒకటి పెట్టారు ఇగో ఈరోజు మొత్తం లోపల ఏముంటుంది ఎలా ఉంటుందని చెప్పేసి మీకు చూపించబోతున్నాను ముందుగా అయితే ఇక్కడ టికెట్ తీసుకోవాలి ఒక టికెట్ వచ్చి ఒక మనిషికి వచ్చి వంద రూపాయలు చిన్నపిల్లలకైతే ఫ్రీగానే ఉంది ఇదిగో మా అమ్మాయి అయితే టికెట్ తీసుకొని రెడీ ఉంది నేను మా మిస్సెస్ ఇద్దరం వెళ్ళాము కాబట్టి రెండు టికెట్లు తీసుకున్నాను నేను చిన్నపిల్లలకి అయితే ఫ్రీ టికెట్ తీసుకొని లోనికి వెళ్ళాలి ముందో స్టార్టింగ్లో అయితే ఇలా ఉంటుంది ఏదైతే మన అత్తిమింగళం నోర్లా ఉంటుందో స్టార్టింగ్లో దాని లోపలికి వెళ్ళాలి ఇలా అయితే బాగానే కట్టారు పళ్ళ బాగానే ఉంది ఇది మనం లోపలికి వెళ్తున్నాం చూస్తున్నాం ఇప్పుడు లోపల అయితే వ్యూ ఇలా ఉంటుంది ఇది మొత్తం అయితే సొరంగం కట్టారు ఇది చిన్నపిల్లలకైతే బాగా ఎంజాయ్ చేస్తారు సండే అది ఇది స్కూల్ లేనప్పుడు అయితే చిన్నపిల్లలు వచ్చేసి బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ ఇది లోపల వచ్చేసి ఇలా ఉంటుంది ముందు స్టార్టింగ్లో మనకు వచ్చి మొత్తం అటు ఇటు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అక్వేరియం లాగా కట్టారు ఇక ఇవన్నీ ఫిషెస్ ఇవన్నీ ఎక్కడ అంటే ఇది మొత్తం అక్వేరియం లాగా కట్టేసి దీనిలో ఫిషెస్ ఉన్నాయి ఎక్కడ అంటే వీటి రకరకాల చేపలు చూడడానికి అసలు చెప్పడానికి కూడా పేరేంటో కూడా తెలియవు ఇవి అలాంటి రకరకాల చేపలు ఉన్నాయి చూడండి ఎంత అందంగా ఉన్నాయో బాగున్నాయి ఇవి అయితే మొత్తం బ్లాక్ కలర్లో ఉన్నాయి సముద్రంలో దొరికే అన్ని రకాల చేపలు అయితే ఇక్కడ చూడొచ్చు మనం కొన్ని వందల రకాల చేపలు అయితే ఉన్నాయి కొద్దిగా ఫ్యామిలీస్ వాళ్ళు వీళ్ళు కొత్తగా ఫస్ట్ టైం పెట్టారు కాబట్టి కొద్దిగా క్రౌడ్ ఎక్కువ ఉంది ఈ చేపలు ఏమో కొద్దిగా పింక్ కలర్లో ఉన్నాయి మా చిన్నోడు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు నేనైతే ఫ్యామిలీని తీసుకొని వచ్చేసాను ఇక్కడికి చూద్దామని చెప్పి మొదటిసారిగా విజయవాడలో ఇది పెట్టారు ఇక్కడ ఇది ఎక్కడంటే మన బెండ్ సర్కిల్ దగ్గరలో వజ్ర గ్రౌండ్స్ అంటే ఎవరైనా చెప్తారు మన గూగుల్లో కూడా చూసుకొని రావచ్చు ఇక్కడికి చాలా బాగుంది చూడడానికి అయితేను రకరకాల చేపలు ఉన్నాయి ఈ చేపలు అయితే చాలా అందంగా ఉన్నాయి దీంట్లో కొత్త కొత్త రకం ఏంటంటే ఇవి అయితే వాటర్ నా కూడా వాటర్లో మాత్రం ఈదట్లేదు ఖాళీ మామూలుగా నేల మీద తిరుగుతున్నాయి మరి రొయ్యల మాదిరి ఉన్నాయి ఇవన్నీ చాలా దగ్గరగానే చూశాను ఇవి రొయ్యలు అంటారు మరి ఏమంటారో తెలియదు కానీ రొయ్యలు లాగే ఉన్నాయి సేమ్ రెడ్ కలర్లో ఉన్నాయి కొద్దిగా లైట్ రెడ్ ఆరెంజ్ కలర్లో ఇవి కొద్దిగా మనిషిని బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి ఇంకా ఇవి అయితే ఇవి మూడు చేపలు ఉన్నాయి పెద్ద పెద్ద చేపలు ఒక్కోటి మనసు అంతున్నాయి ఓ మణిన మింగేంత సైజులో ఉన్నాయి ఇవి ఇవైతే చాలా దగ్గరను నుంచి చూసాం ఈ చేపలు అయితే మనిషిని మింగేసి అలాగే ఉన్నాయి చాలా పెద్ద చేపలు కదలటం కూడా ఇవి స్లో కదులుతున్నాయి మొత్తానికైతే ఇప్పుడు కనపడేది ఇది ఫిష్ ఓ సరంగం లాగా ఉంది పైన అటు చుట్టుపక్కల ఇటు చుట్టుపక్కల పైన కూడా చేపలు తిరుగుతూ ఉంటాయి వాటి కింద నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలి ఇందుకు చూడండి ఎంత బాగున్నాయి చేపలు ఈ సముద్రంలో దొరికే రకరకాల చేపలన్నీ ఇక్కడ చూడొచ్చు మనం చూడడానికి అయితే బాగుంది చాలా అందంగా ఉంది రకరకాల ఫిషెస్ అయితే కనపడుతున్నాయి మనకి చాలామంది వచ్చేసారు ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంది ఈరోజు రోజున కాదు ఇది మొదట కొత్తగా ఏర్పాటు చేశారు కాబట్టి కొద్దిగా రష్గానే ఉంది చేపలు అయితే చాలా అందంగా ఉన్నాయి కొన్ని వందల చేపలు అయితే మనం చూస్తున్నాం ఇక్కడ బాగున్నాయి చేపలు అయితే చూడడానికి చాలా అందంగా ఉన్నాయి ఫ్యామిలీ ఫ్యామిలీని తీసుకొని వస్తే మాత్రం చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారని చెప్తున్నా ఎవరైనా చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళే కానీ అయితే చాలా అందంగా ఉన్నాయి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు చేపలు అయితే గుంపుగా వెళ్తున్నాయి ఇవి అయితే నేను ఒక పది నిమిషాల నుంచి గమనిస్తున్నాను దీంట్లో అయితే కలవట్లేదు ఈ బ్యాచ్ అయితే సెఫరేట్గా ఉంది ఏంటంటే ఒక రౌడీ బ్యాచ్ లాగా సెఫరేట్గా తిరుగుతున్నాయి ఇవి అయితే ఇది ఒక చాపజూరు ఇది ఇది అయితే ఒంటరిగా ఉంది చాలా బాగా కట్టారు ఇదైతే సంక్రాంతి వరకు ఉంటుందంట ఇది మన ఫెస్టివల్ వరకు పండగ వరకు ఉంటుందంట వీలైతే అందరు రావచ్చు ఇక మొత్తానికైతే చివరికి వచ్చేసాం ఇది ఫిష్ టన్నలు ఇక్కడ నుంచి చివరి దాకా వచ్చేసాం చూసాం చాలా బాగుందండి ఫిష్ టన్నలు రకరకాల చేపలు కనపడుతుంది మొత్తం సముద్రంలో చాలా బాగుంది చేపలండి నాకైతే వచ్చేసాం ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే ఇంకా చాలా ఉంది చూడ్డానికి వెళ్తే మాత్రం షాపింగ్ మాల్స్ చిన్న చిన్న కొట్లు అవి ఉన్నాయి పిల్లలకు కావాల్సిన బొమ్మలు బొమ్మల షాపులు అవన్నీ ఫిష్టంలో కాకుండా ఇవన్నీ ఇవన్నీ లేడీస్కి సంబంధించిన ఏది వాళ్ళ మెటీరియల్ ఏది పే మన ఏది గాజులు వాటికి సంబంధించిన మెటీరియల్ బ్యాంగిల్స్ లాంటివి అలాంటి షాప్ ఇది మనం చూస్తున్నాం చాలా అందంగా ఉన్నాయి అయితే చిన్నపిల్లలు కావాల్సిన బొమ్మలు ఇవన్నీ చాలా రకాల షాప్స్ ఉన్నాయి ఇక్కడ ఇదో హ్యాండ్ల్యూమ్ షాప్ ఇది హర్యానా వాళ్ళది అంటే హ్యాండ్లూమ్ షాపు ఇంకా ఇదేమో ఐస్ క్రీమ్ మిసిన దీంట్లోంచి ఐస్ క్రీమ్ వస్తూ ఉంది ఈ కప్పుల్లో పోసిస్తారన్నమాట ఐస్ క్రీము చాక్లెట్ లాంటిది చాక్లెట్ టైపు ఇదేమో కిచెన్స్ వాళ్ళ షాపు ఇగో మా ఆవిడనైతే బాగా అట్రాక్ట్ చేసిన షాప్ అయితే ఇది ముగ్గుల్ షాపు ఇక దీంట్లో అయితే ఒక అతను చేతిలో పట్టుకున్నాడు పెన్ను టైపు దీంతో రకరకాల ముగ్గులు వేస్తా ఉన్నాడు ఆ పక్కన కనపడుతున్న రంగులు వేసి అవి కూడా ఈయనే వేసాడు అలా వేసుకోవచ్చు అని చెప్పి అంటున్నాడు మావిడకైతే ఇది బాగా నచ్చింది ఇదైతే గునేసింది ఒకటి ఏది మన సంక్రాంతి రోజు ముగ్గులు వేసుకోవడానికి పెన్ టైపు వాడుకోవడానికి ఇక నాకైతే బాగా నచ్చింది ఏంటంటే ఈ పెయింటింగ్స్ ఈ పెయింటింగ్స్ చాలా బాగున్నాయి ఇక్కడ పెయింటింగ్స్ కానీ చాలా రేట్ చెప్తున్నారు లోపలికి వెళ్ళి మొత్తం చూశాను వీడియో తీసుకుంటానని చెప్పేసి అన్నాను తీసుకోండి పర్వాలేదు అని చెప్పేసి అన్నారు మట్టి పాత్రలు పెయింటింగ్స్ చాలా రకాలు ఉన్నాయి ఇవేమో చిన్నపిల్లలు ఆడుకోవాల్సిన బొమ్మలు వాళ్ళకి సంబంధించిన గాజులు మా ఉండ్రోడ్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అసలు ఏంటంటే ఎవరు ఎత్తుకున్నా ఉండట్లేదు ఇదేమో మనం చూస్తూ ఉన్నాం కదా తోటి వాటిపైన వేసేయాలి యాభై రూపాయలకి ఎనిమిది రింగులు ఇస్తారంట ఆ ఎనిమిది రింగులతో వాటిపైన వేసేయాలి వాటి వాటిని టార్గెట్ చేసి వాటిపైన వేయాలి మనకు మనకు దేంట్లో అయితే ఆ రింగు పడుతుందో ఆ వస్తువుకు సంబంధించిన మెటీరియల్ మనకైతే ఇస్తారు ఇది ఒక ఇక్కడ ఒక అయితే అయితే వేస్తున్నాడు ఇవరకే చాలా రింగ్లు వేసాడు మళ్ళీ ఒకటి ప్రయత్నిస్తున్నాడు దేంట్లో అయితే పడట్లేదు అది చూసి జాగ్రత్తగా చూసి టార్గెట్ చేసి వేయాలి అది మేము సాయంత్రం అయితే వచ్చేసాము అప్పుడే చీకటి పడిపోయింది ఇవన్నీ ఆడాలకు సంబంధించిన బ్యాంగిల్ షాపులు ఇవన్నీ ఫ్యాన్సీ షాపులు చాలా రకాల షాపులు అయితే ఉన్నాయి తిరగడానికైతే చాలా ఉంది ఇక్కడ ఇక నేనైతే బాగా నాకు బాగా నచ్చింది అంటే ఇక్కడ ఒక ఆయన మామిడికాయ ముక్కలు కోస్తున్నాడు దానిలో ఒకటి నేను తీసుకున్నాను ఇది ఒకటైతే నాకు బాగా నచ్చింది నేనైతే టేస్ట్ చేసినది బాగుంది మా చిన్నోడు అయితే దాన్ని తిననీయట్లేదు ఆడు తింటే తింటా అంటున్నాడు కానీ వాడు తినే ఏజ్ కాదు ఇది అందుకే ఆడికి ఇవ్వకుండా లాక్కుంటున్నాను ఎన్నో రోజుల నుంచి అనుకున్నాను తుపాకని అది పట్టుకోవాలని ఆ కోరిక ఇక్కడ తిరిగింది నాకు అయిపోయాయి యాభై రూపాయలకి టెన్ రౌండ్స్ అంట పది రౌండ్లు ఈ పది రౌండ్లో నేను ఎనిమిది బెలూన్స్ బలగొట్టాను నేను దాంట్లో ఆ తుపాకీ ఓపెన్ చేసి దాంట్లో ఈ గుండు టైపు చెర్రీ చెర్రీ టైపు ఒకటి ఉంది గుండు టైపు ఆ దా గుండు టైపు అది ఒకటి పెట్టి సూట్ చేయమని చెప్పి నాకు ఇచ్చారు నేనైతే ఎనిమిది బెలూన్స్ పొగలు కొట్టాను ఇది లేడీస్కి సంబంధించిన షాప్ ఇది దీంట్లోకి అయితే మా ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళిపోయారు మా మిస్సెస్ వాళ్ళు మా మిస్సెస్ వాళ్ళు మా మిస్సెస్ వాళ్ళు మా పాప బుడ్డాడు వాళ్ళందరూ వెళ్ళిపోయారు దాంట్లోకి ఇక నేనేమో వాళ్ళు వెళ్ళండి అని చెప్పేసి నేను ఇదంతా తిరిగి వస్తానని చెప్పేసి బయటకు వచ్చేసాను ఏదో మన జైంట్ వీలు అదే మన తెలుగులో అయితే రంగులు రాటనం చిన్నపిల్లలు ఆడుకోవడానికి కార్స్ లాంటివి చిన్న రంగులు రాట్నాలు చాలా బాగున్నాయి ఇవి అయితే చూసాము మా ఫ్యామిలీని అయితే దాంట్లోకి పంపించాను వాళ్ళు ఇంకా తిరుగుతూ ఉన్నారు మీరు తిరిగి రండి అని చెప్పేసి నేను బయటకు వచ్చేసాను ఇవన్నీ చూద్దామని చెప్పేసి అని ఇవన్నీ ఇప్పుడే స్టార్ట్ అయినాయి ఇందా అక్కడి నుంచి స్టార్ట్ అయిన తిరుగుతూ ఉన్నాయి ఇంకా జనాలు వస్తూ ఉన్నారు బాగా క్రౌడ్గా ఉంది నలభై నిమిషాలు అయింది వీళ్ళు లోపలికి వెళ్ళి వీళ్ళు ఏం కొన్నారో ఒకసారి చూపిస్తాను నేను నలభై నిమిషాలు తిరిగి 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 వీళ్ళు కొన్నది చూడండి ఇంకో చిన్న బుట్టి ఓ స్పూను ఒక పెన్ను ఇంకోటి ఏదో ఉంది ఈ మూడు వస్తువులు కొన్ని నాలుగు వస్తువులు కొన్నారు నలభై నిమిషాలు టైం తీసుకొని ఇంకోటి ఏంటంటే ఇదొకటి ఉంది టీ ఆకారం సింబల్ లెఫ్ట్ సైడ్ ఒకటి అటు ఒకటి ఇటు ఒకటి రెండు తిరుగుతున్నాయి మొత్తానికి అయితే చాలా బాగుందండి చూసాము రెండు గంటలు మూడు గంటలు తిరిగాము మేము సాయంత్రం నాలుగు గంటకు వచ్చి ఏడింటికి బయటకు వచ్చేసాం మేము చాలా బాగుంది వీలైతే మీరు కూడా వెళ్ళండి సో ఫ్రెండ్స్ చూసారుగా వీడియో ఈ ఎగ్జిబిషన్ అయితే సంక్రాంతి వరకు అని చెప్పేసి ఉంటుందంట ఈలోపు నా దిస్ అయితే చిన్నపిల్లలకి అయితే చాలా బెటర్ చిన్నపిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు వీడియో మీకు కంట నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే మన ఛానల్ని చూసి కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్